మన హిందూ ధర్మశాస్త్రంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి. అయితే దైవభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు వెళితేనే శుభ ఫలితాలుంటాయి. అయితే పూజ చేస్తున్నప్పుడు పూజ కోసం ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగరబత్తులు, కర్పూరం లాంటి వాటిని ఎప్పుడూ నేల మీద లేదా మంచం మీద అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే అలా కింద పెట్టిన వాటిని పూజకు ఉపయోగిస్తే అశుభం. అలాగే ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను అస్సలు కింద పెట్టకూడదు. అవేమిటో తెలుసుకుందా. దేవుడు ముందు పెట్టే దీపాలను నేల మీద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. వాటిని వెలిగించినా వెలిగించకపోయినా ఎప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి. వాటిని నేలపై పెడితే దేవుళ్ళు దేవతలను అవమానించినట్టే. చాలా మందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. దాన్ని నేల మీద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. తల్లిదండ్రులు గురువులకు ప్రతిరూపంగా దాన్ని భావించాలి. జంధ్యాన్ని కింద పెడితే వారిని అవమానించినట్టే. బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా చూస్తాం. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనే కష్టాలు తెచ్చుకున్నట్టే. అలా చేసినా కూడా ధనం నిలవదు. శంఖం సాక్షాత్తు అందులో లక్ష్మి కొలువై ఉంటుంది. దాన్ని కూడా ఎప్పుడూ నేలపై పెట్టకూడదు. పెడితే ఆర్థిక సమస్యలు కోరి తెచ్చుకున్నట్టే. అలాగే సాలిగ్రామాలు విష్ణువుకివి ప్రతిరూపాలు. సాలిగ్రామం నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేసినా సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలి. శివలింగం దీన్ని నేలపై అస్సలుంచకూడదు. ఒకవేళ నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన ఉపరితలంపైనే దాన్ని ఉంచాలి.